నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పద్నాలుగో రోజు కొల్లిపురం మండలంలో కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర. డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెనాలి పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా. ప్రతిరోజు ప్రతి క్షణం అసత్యం మాట్లాడటంలోనూ మడమ తిప్పడంలోనూ జగన్ అగ్రగామిగా నిలుస్తారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాయాత్ర 14వ రోజు కొల్లిపర మండలం కొల్లిపర గ్రామం నుండి ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చి 3 రాజధానుల పేరుతో ప్రజలను ఏమార్చి ఒక్క రాజధాని కూడా రాష్ట్రానికి లేకుండా చేశారని ఆలపాటి ఆరోపించారు. రాజధాని లేని రాష్ట్రంగా చేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల తలపై 1500 రోజులుగా జగన్ కరాల నృత్యం చేస్తూ అక్రమ దాడులు కేసులు అవమానిస్తూ అన్ని రకాలుగా నాశనం చేసిన పరిస్థితి నేడు కనబడుతుందన్నారు. జగన్ చేష్టలతో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మాటలతో మాత్రం సామాజిక మార్పు కోసం పోరాటం అంటూ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు అన్ని రకాలుగా అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని, ముస్లిం రిజర్వేషన్లపై ఎవరూ ఆలోచన చేయని సమయంలో మొదటిగా ముస్లిం రిజర్వేషన్లు మ్యానిపులేటర్ పెట్టింది చంద్రబాబు అని, చంద్రబాబు 2004లో ఓటమి తరువాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి అమలు చేశారు. ఇందులో జగన్ ఘనత ఏముందంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయని ముస్లింలకు నిబంధనలతో కూడిన పథకాలు అమలు చేస్తున్నారని ఆలపాటి చెప్పారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అని, ప్రజలందరి మద్దతుతో సంక్షేమం అభివృద్ధితో పాటు రాష్ట్రం ముందుకు వెళుతుందని ఆలపాటి చెప్పారు. ముస్లింలకి రిజర్వేషన్లు ఇచ్చింది నేనే అని చెప్తా ఉన్నాడు. ఇంత అబద్ధాన్ని ఎవరు ఆడి ఉండరు. పైగా ముస్లింస్కి నేను చాలా బ్రహ్మాండంగా న్యాయం చేశానని చెప్తా ఉన్నాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముస్లింస్కి రిజర్వేషన్లు ఆలోచన చేయనటువంటి సమయంలో, ఆ సందర్భంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టల. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం. దురదృష్టవశాత్తు 2004 ఎన్నికల్లో మేము ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్కి 4% రిజర్వేషన్ ఇచ్చింది వాస్తవం. ఆ రిజర్వేషన్ని నేను పెట్టానన్నట్టుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్కి టోటల్గా అన్యాయం చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వలేకపోతా ఉన్నాడు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా గతంలో నిధులు విడుదల చేస్తే ఆ నిధులు ఇవ్వలేకపోతా ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ప్రావీణ్యత సంతరించుకునేలాగా గ్రామీణ ప్రాంతంలో కార్పొరేషన్ ద్వారా ఆనాడు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తే, ఈ రోజున ఆ కుట్టు మిషన్లు పంపిణీ చేసిన వాళ్ళకి, కుట్టు మిషన్లు నేర్చుకున్న వాళ్ళకి సబ్సిడీ మీద రుణాలు ఇస్తే ఆ రుణాలను కూడా రిలీజ్ చేయనటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాకుండా గతంలో ఇచ్చిన రోషిణి పథకం కానీ, రోటీ కపడా ఔర్ మకాన్ కానీ, దుల్హన్ కార్యక్రమం కానీ, దుకాన్ మకాన్ కార్యక్రమం కానీ, వీటిలన్నింటినీ కూడా ఈ రోజున తీసివేసినటువంటి ఘనత. అంతేకాకుండా దుల్హన్ కార్యక్రమాన్ని 4 నుంచి తీసివేసి పెట్టకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దుర్హన్ కార్యక్రమాన్ని రద్దు చేసి
ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఈ రోజున నిబంధనలతో కూడినటువంటి ఇద్దరు కూడా, ఎవరైతే పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఇద్దరు కూడా 10వ క్లాస్ పాస్ అయి ఉంటే తప్పితే ఈ రోజున ఆ దుల్హన్ కార్యక్రమం వర్తించినటువంటి పరిస్థితి. అవినీతి పాలనతో దోచుకోవటమే ధ్యేయంతో ఈ రోజున ప్రజాధనాన్ని దోచుకుంటూ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ పాలన చేసే మీ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భం మనం చేస్తూ, ఎవరైతే ఈ యొక్క రాష్ట్రానికి ప్రజా రాజధానిగా అవతరించడానికి దాదాపు 34,000 ఎకరాలు దానం చేసినటువంటి దాతల్ని అనునిత్యం 1500 రోజుల నుంచి కష్టపెడుతూ వాళ్ళ ఆవేదనకి గురి చేయించేలాగా, పైగా ఒక కౌంటర్గా డబ్బులు ఇచ్చి ప్రతిరోజు కూడా అక్కడ ఉమ్మడి రాజధాని 3 రాజధానులు కావాలని చెప్పి డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెనాలి ఫంక్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. చిన్నావూరు ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, 11వ పీఆర్సీలో 1/2022 నుండి తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ను తిరిగి యథావిధిగా అందించాలని, హెల్త్ కార్డుల ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన హాస్పిటల్స్ నుండి వైద్యం అందించాలని, మెడికల్ రీఎంబర్మెంట్స్ పరిధిని 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. మేము ప్రతి నెలా కూడా 225 రూపాయలు 300 రూపాయలు చొప్పున ఈహెచ్ఎస్ కింద మేము ప్రతి పెన్షన్లోనూ కూడా ప్రతి పెన్షనర్ కూడా ప్రభుత్వాన్ని చెల్లించడం జరుగుతోంది. కానీ మాకు ఎక్కడా కూడా ఏ హాస్పిటల్లోనూ కూడా ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించలా. మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, మా డబ్బులు మీ దగ్గర దాదాపు ప్రతి నెల 82 కోట్లు 62 కోట్లు ఉంటున్నాయి కాబట్టి మాకు ఉచితంగా వైద్యం చేయండి. మాకు ఏదైనా సరే జబ్బు చేసినప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాం తప్ప ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటివి మా మీద మోపద్దు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నారు. అక్కడ బ్యాంకాడు ఊరుకోటలా, పాలాడు ఊరుకోటలా, పెరుగాడు ఊరుకోటలా, ఇంటి అద్దెవాడు ఊరుకోటల్లా మాకు ఖచ్చితంగా 1వ తారీఖున పెన్షన్ ఇప్పించవలసిందిగా ధర్నా చౌక్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ధర్నా కార్యక్రమంలో పలువురు పెన్షనర్స్ పాల్గొన్నారు. రాష్ట్ర సంఘ పిలుపు మేరకు మేము ఇక్కడ ధర్నాని ఏర్పాటు చేశాం. ఇంత పెద్దవాళ్ళం, ముసలివాళ్ళం, ఎక్కడో ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సినటువంటి మేము ప్రధాన పడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూసింది అని, మా నిరసనని, మా కోరికల్ని, మా యొక్క అసంతృప్తిని ప్రభుత్వానికి తెలియజేయటానికి మేము ఈ ధర్నాని ఏర్పాటు చేసి ప్రభుత్వం మాకు ఇవ్వవలసిన బకాయిలన్నీ కూడా చెల్లించవలసిందిగా కోరుతూ ఈ ధర్నాని. తెనాలి మండల వైసీపీ యువజన విభాగం అనుబంధ విభాగాల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెనాలి వైసీపీ మండల అధ్యక్షులు చెన్నిబోయిన శ్రీనివాసరావు తెలిపారు. గురువారం గంగారామపేటలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 30 మంది సభ్యులతో తెనాలి మండల వైసీపీ యువజన విభాగం ఏర్పాటు చేయగా కుర్రా జశ్వంత్ను అధ్యక్షులుగా నియమించినట్లు చెప్పారు. ఈ మేరకు 28వ తేదీ ఆదివారం కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆల్రెడీ తెనాలి మండలానికి సంబంధించి కూడా మండల కమిటీ 4-5 డేస్ 1 వీక్ బ్యాక్నే వేసామంతా కూడా. మరి ఈరోజు ఈ నూతనంగా తెనాలి రూరల్ మండలానికి సంబంధించి కూడా యువజన కమిటీని 30 మందితో ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసి రేపు రానున్న రాజకీయాల్లో కూడా కీలకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన ప్రతి సోదరుని కూడా వేయటం జరిగింది. ఇందులో కుర్రా జశ్వంత్ యువజన అధ్యక్షుడు, అదేవిధంగా ఉపాధ్యక్షులు మల్లవరపు భరత్ కొలకలూరు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు ఎస్కే కరిముల్లా పెదరావూరు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఉన్నం ప్రణీత్, పటాన్ యాసిన్ ఖాన్ సంగం జార్లమూడి, ఇట్లా అన్ని గ్రామాల నుంచి అన్ని కులాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో ఈ తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నభద్రం శివకుమార్ గారే పోటీ చేస్తారు కాబట్టి మరి యూత్ కమిటీ కానీ వీళ్ళందరూ కూడా అత్యధిగా మెజార్టీ గెలిపించే బాధ్యత వీళ్ళందరికి కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఆదివారం ఈ తెనాలి మండలంలో యూత్ కమిటీ ఏదైతే ఉందో ఈ 30 మంది కమిటీ కూడా తెనాలిలో ఆదివారం సాయంత్రం 3 గంటలకి తెనాలి గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా ఏర్పాటు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలిలో ఉన్న వైఎస్ఆర్సీపీ
కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇంకా ఇతర పదవిలో ఉన్న నాయకులు అందరూ రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మా యువజన వివాహ కమిటీ ప్రమాణ స్వీకారం ర్యాలీ మహోత్సవం ప్రారంభమైంది. కావున తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి మా ర్యాలీలో పాల్గొని జయప్రదం చేసి మా యువజన వివాహ కమిటీని ఆశీర్వదించాలి. వాళ్ళు ఇంకా ఫర్దర్గా పెద్ద పదవులకు వెళ్ళడానికి వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలి. వాళ్ళు వేసే మొదటి అడిగే వాళ్ళకి బెస్ట్గా ఉండేలాగా మన పార్టీ, మన నియోజకవర్గ పార్టీ శ్రేణులు సహకరించాలని మనస్ఫూర్తి. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 22వ వార్డులో 2వ రోజు పర్యటించారు. 2వ రోజు వార్డులో పర్యటించి డ్రైన్లను, శానిటేషన్ పనులను ప్రారంభించారు. అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగింప చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాళీ స్థల యజమానులు పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. అదేవిధంగా కాల్వల్లో వ్యర్థాలను పడవేస్తున్నారని, దీనికి కారణంగా మురుగునీటి పారుదలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. ప్రజలు పురపాలక సంఘం చేస్తున్న కృషికి వారి వంతు బాధ్యతగా సహకరించాలని చైర్పర్సన్ రాధిక సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ కాలువలు అనేది స్కిల్ టు తీపిస్తుంది జరుగుతుంది. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కవర్లు, బాటిల్స్ ఇలాంటివి వేయకుండా నిషేధిస్తేనే మీ అందరికి కూడా ఆరోగ్యంగా బాగుండేది. లేదా వాటర్ నిలవటాన ఆ దోమలు అనేది ఉత్పత్తి అయ్యి ఆ దోమల మూలన అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లలకు కానీ ఇలా మలేరియా జ్వరం కానీ, టైఫాయిడ్ జ్వరం ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ కాలువని, మన చుట్టుపక్కల ప్రదేశాలని కూడా శుభ్రంగా చూసుకుంటే ఇలాంటి నివారణ రాదని కోరుకుంటూ, అలానే ఈ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు చెట్టలు బాగా పెరగటాన పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పాములు, పురుగులు, దోమలు ఇలాంటివి వస్తున్నాయండి, ఈ సమస్యను తొందరగా పరిష్కరించడానికి చెప్పడం జరిగింది. దయచేసి స్థలాలు ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే వెంటనే ఆ చెట్టుల్ని తొలగించమని కోరుతున్నాను, లేదంటే మున్సిపాలిటీ నుంచి యాక్షన్ తీసుకొని నోటీసులు పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.